రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూసినట్టయితే రేవుపాటి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ టెస్ట్లో ఆమెకు పాజిటివ్ రాగా విచారణకు రావాలని కొన్ని రోజుల క్రితం సమన్లు జారీ చేశారు. అయినా ఆమె హాజరు కాకపోవడంతో నేడు అదుపులోకి తీసుకున్నారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత నెల 20న హేమ బెంగళూరులోని రేవుపాటిలో పాల్గొన్నారు. అందులో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రేవుపాటి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ టెస్ట్లో ఆమెకు పాజిటివ్ రాగా విచారణకు రావాలని కొన్ని రోజుల క్రితం సమన్లు ఇచ్చారు. ఆమె హాజరు కాకపోవడంతో నేడు అదుపులోకి తీసుకున్నారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత నెల 20న హేమ బెంగళూరులోని రేవుపాటిలో పాల్గొన్నారు. అందులో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అమూల్య, బెంగళూరు డ్రగ్స్ కేసులో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 20న జరిగిన పార్టీలో రేవు పార్టీలో హేమ పాల్గొన్నట్టు కూడా స్పష్టమైన ఆధారాలు. తర్వాత హేమకు సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆమె బ్లడ్ లో పాజిటివ్ రావడంతో మొత్తంగా 130 మంది పాల్గొంటే 86 మందిలో పాజిటివ్ వచ్చింది. దాంట్లో హేమ కూడా నేపథ్యంలో ఆమెకు నోటీసులు జారీ చేసి హాజరు కమ్మని చెప్పారు. అయినప్పుడు కూడా ఆమె హెల్త్ కారణం చూపించి నేను రాలని చెప్పేసి అని విచారణకు హాజరుకి వెళ్ళని చెప్పడం. ఇదే కాకుండా ఆ రోజు అంటే ఏ రోజు అయితే గత 20 తారీఖున ఈ రేవు పార్టీ వ్యవహారంలో అర్ధరాత్రి పూట పోలీసులు రౌండప్ చేసి దాంట్లో ఉన్న అరెస్ట్ చేసి అనుకుని విచారణ చేస్తున్న క్రమంలో ఆమె బయట పక్కకు వచ్చి నేను అంటే ఎప్పుడైతే హేమ పేరు బయటకు వచ్చిన సంబంధం లేదు, నేను వేరే చోట చిల్ అవుతున్నాను చెప్పి అని కూడా ఒడి రిలీజ్ చేయటం, అది తెలిసిన బెంగళూరు పోలీసులు మళ్ళీ అక్కడ ఏమైతే ఆమె అదుపులో ఉన్నప్పుడు ఉన్న ఫోటో ఏమైతే రిలీజ్ చేయటం, సో దీన్ని కూడా సీరియస్ తీసుకొని ఈమె వెనక ఇలానే ఉంటే అంటే ఏదైనా సరే ఒక ఇష్యూలో కేసును తారుమారు చేసే ప్రయత్నం చేయటం, కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి యాక్షన్ రియాక్షన్ వేరే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే నటి హేమను బెంగళూరులో సీసీబీ అధికారులు అనుభవించుకుంటున్న సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి దీంట్లో హాజరుపరిచిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలించిన తర్వాత తిరిగి ఆమెను పోలీస్ కస్టడీ తీసుకొని ఖచ్చితంగా ఈ హేమను కనుక విచారిస్తే అసలు పార్టీ ఎలా జరిగింది, డ్రగ్స్ ఎలా వచ్చాయి, దీని డ్రగ్స్ ఎలా అలవాటు అయింది, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రేవు పార్టీకి వెళ్ళిన కారణం ఏంటి, ఎవరు మోటివేట్ చేశారు, దీంట్లో ఏమి పాత్ర ఎంత అని అన్ని అన్ని అంశాలు బయటకు రావడం మాత్రం ఆమెను విచారించాల్సిన అవసరం చెప్పి సీసీ భావిస్తుంది. ప్రశ్న అయితే మాత్రం ఆమెను అరెస్ట్ చేసి మరికాసేపులో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమె తిరిగి పోలీస్ కస్టడీకి కూడా పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ.